రెడ్డి గారే మేము చేయాల్సింది ఎందుకంటే ఎక్కువ చేసామంటున్నారు విశ్లేషకులుగా. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది సరైనంత చేసిందా లేకపోతే తక్కువ చేసిందా లేకపోతే వారు సమర్థించుకుంటున్నారా? ఒకటండి, జేసీబీ కమిటీ ఓటు చేశారండి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు, జయప్రకాష్ నారాయణ గారు, పద్మనాభరెడ్డి గారు, ఉండవల్లి అన్నకుమార్ గారు లాంటి అందరూ కలిసి ఒక జేసీబీ కమిటీ చేసి అప్పుడు రాష్ట్రానికి ఎంత రావాలి ఏంటనేది ఒక లెక్క తెలిస్తే అప్పటికే ఒక 70,000 కోట్లు రావాలని చెప్పి ఒక లెక్క తేల్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏపీకి రావాల్సింది 70,000 కోట్లు అప్పటికే. ఆ తర్వాత ఏమైంది, జయప్రకాష్ నారాయణ గారే, లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారే ప్రత్యేకమైనటువంటి కొంతమంది నిపుణుల కమిటీ ఓటేసి మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారండి, వాళ్ళంతా ఐఏఎస్లు అందరూ 12th ఫైనాన్స్ కమిషన్లో 13th ఫైనాన్స్ కమిషన్లో కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారండి. వారందరితో కలిపి రీసెంట్గా అయితే ఇంచుమించి 80,000 కోట్లు రావాలి కేంద్రం నుంచి మనకి అని చెప్పేసి అన్నారు. ఆ దాని రిపోర్ట్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని పార్టీలకు కూడా పంపించడం జరిగింది. నేను ముందు చెప్తున్నానండి, 2014 2015 ఆ మధ్యలో రెవెన్యూ డెఫిషిట్ కేంద్ర ప్రభుత్వం మేమే రాష్ట్ర విభజన చేసినప్పుడు మేమే ఇస్తానని చెప్పింది. ఎందుకంటే 16,000 కోట్లు స్వయం సమృద్ధి లేదు కాబట్టి ఆ 16,000 కోట్లు కొన్ని లిటిగేషన్ పెట్టింది. ఏంటంటే మీరు సొంతంగా మీరు ఈ రుణమాఫీలు అనేవి పెట్టి రాట్లు మాకు సంబంధం లేదు రాష్ట్రం కానీ అని కొన్ని లిటిగేషన్స్ పెట్టింది. అదేవిధంగా ఇందాక చెప్తున్నట్టు మన స్వతంత్ర నిపుణుడు కమిటీ చేసినప్పుడు చెప్పినప్పుడు ఆ ఫైల్ కూడా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. మనం ఏమని చెప్తున్నామంటే ముందుగా కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటులో ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాటకి వాల్యూ ఉందా లేదా, అది చట్టంతో సమానమా కాదా. అంటే ఈ రోజున షాగర్ మోడీ అమిత్షా గారు కావచ్చు గారు, మోడీ గారు వచ్చు అని ఎవరన్నా పార్లమెంట్లో మాట చెప్తారు అంటే నమ్మొచ్చా నమ్మకూడదు అని వద్దు మాట మార్చొచ్చు. రామరెడ్డి గారు, పార్లమెంట్ అన్నది శాసనాలు చేసేటటువంటి ఒక సభ దేశ స్థాయిలో. అక్కడ ఒక ప్రధానమంత్రి స్థాయి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి నిబద్ధత ఉందా లేదా అన్నది మన శ్రీనివాస్ గారు వేసిన ప్రశ్న. రెండు, నిబద్ధత లేదు అనుకున్నప్పుడు రేపు మోడీ గారు ఒక ప్రకటన చేసినా ఆ తర్వాత ఇంకొక ప్రధాని చేసినా దాన్ని మనం ఎట్లా అది ఫేస్ వాల్యూ తీసుకోవాలి? ఒకటండి, ఆ రోజు రాజ్యసభలో లోక్సభలో కాలేదు, రాజ్యసభలో వచ్చిన తర్వాత లాస్ట్ రోజు ఏదైతే బిల్లు ఆ పెట్టడం బిల్లు పెట్టడమే ఏదైతే ఇరు రాష్ట్రాలకు కూడా ఆ రోజు ఎవ్వరు కూడా వీళ్ళేమో కావద్దని రావద్దు రా తెలంగాణ రావద్దని తెలంగాణ కావాల్సినవి ఏం బెనిఫిట్స్ అని అడిగేవాళ్ళు లేకుండండి. రెండు, లోక్సభలో పాస్ అయిన రోజు ఎంతసేపు పేపర్ స్ప్రేలు అవి కొట్టుకుంటూనే ఉన్నారు తప్ప అసలు డివైడ్ అవుతుందని కన్ఫామ్ అయిన తర్వాత కూడా ఆ రోజు పురంధేశ్వర్ గారు ఒకరే అన్నారు మనకు ఆగే పరిస్థితి లేదు మనకు కావాల్సిన బెనిఫిట్స్ని అడుగుదామని ఆమె అంటే ఆమెను అంత ఆమెను కూడా సేమ్ విలన్ లాగా చూపించారు ఈమె సపరేట్ లిస్టుకు. ఇక్కడ ప్రశ్న అయిన తర్వాత ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఓవరాల్గా చెప్పారు చెప్పలేదని రాజ్యసభ పార్లమెంట్ సాక్షిగా చెప్పారు రాజ్యసభలో చెప్పారు రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ రాజ్యసభలో చెప్పారు చెప్పిన తర్వాత దాన్ని ఆ రోజు బిల్లు పెట్టే ముందు అది బిల్లులో పెట్టిన అనుకో దాన్ని ఎవరూ వ్యతిరేకించే పరిస్థితులు ఎందుకంటే దాన్ని లేని తేనె తుట్టను కదిలించడం ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెప్పినా అధికారంలో వచ్చినా ఆయన కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే అది ఎవరైనా చెప్పితే సెల్ఫ్ టిక్లింగ్ లాఫింగ్ అన్నట్టు ఉంటుంది అంతే తప్ప మనం ఇప్పుడు ఉన్న అడుగుతున్నటువంటి జగన్ గారు ప్రధానమంత్రి అయినా పని చేయలేడు ఎందుకంటే ఆ స్థానంలో కూర్చున్న తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడు ఆ వ్యవస్థలు ఉన్నప్పుడు ఇవ్వలేని హామీలను కొన్నిటిని తప్పని పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో చెప్పారు ఆ తప్పని పరిస్థితి తప్ప దానికి ఎక్కడ కానీ ప్రైమ్ మినిస్టర్ చెప్పిన దాంట్లో 100% చేయాలి ప్రజాస్వామ్య దేశం వల్ల ఏది కానీ రిటర్న్లు ఉండకపోయినా వా మాట మీద ఉండాలి కానీ ఈ దీంట్లో మాత్రం తప్పని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పింది తర్వాత వచ్చిన ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ కాదు వారు ఇచ్చేది ఉంటే 100% బిల్లులో పెట్టేవారే అది జరగదని చెప్పే ఓవరాల్గా చెప్పిండు వారు ఈరోజు నేను చెప్తున్నా కదా రాహుల్ గాంధీ గారు చెప్పినా అది ఇవ్వలేని ఈ బిల్లు పెట్టడానికి ఓవరాల్ చెప్పడం ఏంటంటే అదే కాదు అప్పుడు హడావుడిగా బిల్లు జరిగిందనేది అందరికీ తెలిసిందే ఎక్కడ చిన్న ఉదాహరణకి చెప్తే ఎంత దారుణంగా జరిగిందో అందరికీ తెలుసు మనం కాదనట్లేదు తెలంగాణ ప్రజలు ఆకాంక్ష నెరవేర్చారు కాదనట్ల కానీ ఏదైనా రెండు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి ఎవరైనా విభజన చేస్తారు కనీసం ఒక భార్యాభర్తలు విడిపోతున్నప్పుడు విడాకులు కోరుతున్నప్పుడే ఒక సంవత్సరం టైం ఇచ్చి పిల్లలు ఎక్కడ ఉండాలి భరణం ఎవరు ఇవ్వాలి ఏ విధంగా కావాలి అన్నీ డిసైడ్ చేసి డైవర్స్ ఇస్తారు తప్ప ముందు విడగొట్టేసి తర్వాత ఇచ్చారు కానీ అన్యాయంగా జరిగింది అయితే వాస్తవం అది అక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది తెలంగాణకి న్యాయం జరిగింది ఏమంటలేదు రాష్ట్రం అయితే ఏర్పడింది తప్ప మిగతా అట్లా అన్యాయం జరిగింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి అయితే తీవ్రమైన అన్యాయం జరిగింది. సార్, కిరణ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దామండి.
కిరణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు, మీరు ఇందాక చెప్పారు మనోభావాలు దెబ్బతీశారు బీజేపీ వారు, వారి ఈ విధమైన ప్రకటన చేయడం చాలా తప్పని చెప్పారు మీరు. కానీ ఈ పరిస్థితుల్లో, ఈ నేపథ్యంలో ఎవరు తప్పు చేసినా కానీ తప్పు చేసిన వాళ్ళందరూ ఓడిపోవడం జరిగింది, తప్పు చేశారనే భావనతో వాళ్ళకి ఓట్లేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఒకటి వచ్చింది, జగన్ గారు చెప్పినట్టుకున్నారు, ఉన్నప్పుడు ఆయన కూడా పోరాటం చేశారు. ఇప్పుడు జనసేన మీ పార్టీ ఈ పోరాటంలో పాలు పంచుకొని ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతుంది, లేకపోతే మీ స్టాండ్ ఏంటి ఇప్పుడున్న సందర్భంలో? గత ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి సజెస్ట్ చేయండి ఏం చేద్దాము అన్నది. ఒకటి సార్, మీరు చెప్పిందంటూ సార్, ఒకటండి, ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టారంటే దాంట్లో ప్రధానమైన కారణం స్పెషల్ కేటగిరీస్ అట సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన రెండో రోజునే, సార్ దయచేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయం మర్చిపోకూడదు, మర్చిపోవద్దు అంటే ఒక డిబేట్లో నా మీద అటాక్ చేశారు, మీరు అప్పుడే మొదలుపెట్టేశారని. కాదండి, ప్రజల యొక్క మనోభావాలు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఏంటంటే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలని. అది జగన్మోహన్ రెడ్డి గారు తేగలని ఒక నమ్మకం, అది కూడా ఒక ప్రధాన అంశం అండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది. నా కమింగ్ టు జనసేన స్టాండ్, మేము ఒకటే సార్, 2017 నుంచే మేము ఈ యొక్క విషయాన్ని చాలా భారీ లెవెల్లో బహిర్గతం చేయడం జరిగిందండి. 2017లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసిందే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చాలా క్లియర్గా చెప్పారు, పాచి పైన లడ్డూలు ఇస్తున్నారు, మనకి సరైన న్యాయం జరగట్లేదు రాష్ట్రానికి. సార్ ఒకటి సార్, వీళ్ళు ఒకటేనండి, జస్టిఫికేషన్ అనే విషయంకి వచ్చేటప్పటికీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకపోతే ప్యాకేజా, గవర్నమెంట్ ప్యాకేజ్ కావాలని చెప్పి సైన్ చేసి వచ్చారు. కానీ దానికి తగ్గట్టు కనుక రాష్ట్రానికి అదే రకంగా మీరు నిధులు తెచ్చుకుని అదే రకంగా డెవలప్మెంట్ చూపించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది చూపించి, ఒక రెవెన్యూ జనరేషన్ చూపించుంటే ఈ రోజున పెద్ద ఇష్యూ ఉండేది కాదేమో. కానీ ఈ రోజున దేనికి రెండింటికి చట్ట రేవడిలాగా అయిపోయాం మన పరిస్థితి. ఈ రోజున రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. నౌ కమింగ్ టు కేటగిరీ సార్, ఒకటే సార్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే పదాన్ని తీసేమనండి, మీకు ఎవరైనా చట్టబద్ధంగా ఇబ్బంది వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని. కానీ కొన్ని తాయిలాలు మనకి రాష్ట్రానికి కావాల్సిన కొన్ని విషయాలు, మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలా, ఉద్యోగాలు పెరగాల, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే బేసే ఇండస్ట్రియలైజేషన్. ఈ విషయంలో మేమైతే కాంప్రమైజ్ అయ్యేది ఉండదండి. మాకు మా యొక్క ఒక నమ్మకం ఏంటంటే, నేను ప్రత్యేకించి నమ్మేది ఏంటంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం గెలిచిన వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, మన యొక్క స్టాండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పినప్పుడు మేము చాలా ఆనందపడ్డాం. మా జనసేనగా మేము ఒకటే చెప్తామండి, తప్పు చేసే ప్రశ్నిస్తాం, మంచి చేస్తే పొగుడుతాం, ప్రశంసిస్తాం. ఇది మా జనసైనికుల యొక్క ప్రవర్తన కానివ్వండి, మా యొక్క బేసిక్ క్యారెక్టర్. కేవలం రాజకీయం కోసమని విమర్శ చేయము, కానీ ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మనకున్న ఇబ్బందుల నుంచి బయటికి రావాలి, రాష్ట్రం కొంచెం అభివృద్ధి జరగాలి అంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో మనకి కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి కావాలా? మీరు ఒక ఇప్పుడు మీకు జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశారు, కామన్ ట్యాక్సేషన్ ఎంటైర్ కంట్రీ లెవెల్లో. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ బ్యారియర్స్, విల్ నాట్ డినై దిస్ వన్. కానీ రాష్ట్రాన్ని ఏదో రకంగా నిలబెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం, మన చేతిలో ఉన్నది ఏదైనా సరే, ఆ కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆర్డినెన్స్ తెస్తారో ఏం తెస్తారో చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధి జరిగే విషయంలో మీ వంతు సహకారం అందించాలి కేంద్ర ప్రభుత్వం. సార్ ఆయన కుటుంబ పెద్ద కేంద్ర ప్రభుత్వం అనేది, మనం ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక వాళ్ళ సంతతిలో ఒక భాగం, వాళ్ళని కాపాడే ప్రతి రాష్ట్రాన్ని సమతుల్యతతో కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నానండి, అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ విభజించే సమయంలో బీజేపీ వారు కూడా మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి, ఈ దీదీని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పారు. గుర్తుపెట్టుకొని మేము కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకి స్టేటస్ ఇవ్వాలని చెప్పి మేము రికమెండ్ చేస్తున్నామని చెప్పి పార్లమెంటు సాక్షిగా మాట్లాడారు. కానీ దురదృష్టం ఏంటంటే దాన్ని చట్టం చేయకపోవటం, మనం అక్కడ దాన్ని ఇందాక విశ్లేషణకు ఎవరు చెప్తున్నారని నాకు క్లారిటీ లేదు. కానీ ఒకటేంటంటే, మనకి ఇస్తానన్న, మనకి రావాల్సిన ఏవైతే మనకి ఇస్తానన్న తైలాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో
చట్టం చేయించుకోవడం విషయంలో కానివ్వండి, వాటి కమిట్మెంట్ విషయంలో మనం విఫలం చెందాం. కానీ ఈ రోజున రాష్ట్రం అనేది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. కేవలం వాళ్ళకి ఓటింగ్ షేర్ లేదు, లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఎంపీస్ రాలేదని కానివ్వండి, వాళ్ళ పార్టీ స్ట్రాంగ్గా లేదు ఏపీలో అనే ఒక భావనతో మనల్ని చులకన చేసే, చులకన అంటే తక్కువ చూస్తే అది కరెక్ట్ కాదండి. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వరని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాము. ఇలాంటి విషయంలో కనుక ఏమైనా తేడా వస్తే 100కి 100% ప్రతిఘటిస్తామని చెప్పి మీ మీ